ఆర్థ్రోపోడా వర్గం లోపల రెండవ ఉపవర్గమైనటువంటి మాండ్యూబులేటా లోపల మొదటి విభాగము క్రస్టీషియా. మాండ్యూబులేటా ఉపవిభాగాన్ని ఉపవర్గాన్ని నాలుగు విభాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటి విభాగము క్రస్టీషియా అనేటువంటివి. ఈ క్రస్టీషియా విభాగానికి చెందినటువంటి జీవులు జలచరాలు. ఇవి మంచినీటి లోపల మరియు సముద్రపు నీటి లోపల మరికొన్ని ఉప్పు నీటి కయ్యల లోపల కూడా నివసిస్తాయి. సముద్రపు నీరు మరియు మంచినీరు రెండు కలిసేటువంటి ప్రాంతాలలో కూడా ఇవి నివసిస్తాయి. వీటి శరీరం లోపల మనకు రెండు భాగాలు ఉంటాయి, ఒకటి శిరోవక్షము మరియు ఉదరము. శరీర పూర్వ భాగంలో ఉన్నటువంటి తల మరియు ఉరము ఈ రెండు భాగాలు కూడా కలిసిపోయి ఒకే భాగంగా ఏర్పడుతుంది. దాన్ని శిరోవక్షము లేదా సెఫాలోథొరాక్స్ అని అంటారు. ఈ లక్షణము కలిగి ఉండడం క్రస్టీషియా యొక్క ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. ఈ శిరోవక్షం లోపల మనకు కైటిన్తో నిర్మితమైనటువంటి పృష్ఠ కవచం అంతా కూడా కప్పబడి శరీర రక్షణకు తోడ్పడుతుంది. ఈ శిరోవక్షం లోపటనే రెండు జతల స్పర్శ శృంగాలు అనేటువంటివి మనకు కనిపిస్తాయి, ఒకటి కుడి రెండవది ఎడమ భాగం లోపల. మొత్తము రెండు జతల స్పర్శ శృంగాలు ఉంటాయి మరియు నోటిని చుట్టి హనువులు ఒక జత, రెండు జతల జంబికలు ఉంటాయి. ఈ జంబికలు హనువులు స్పర్శ శృంగాలు అనేటువంటివి నోటిని చుట్టి ఉండడం వల్ల వీటిని నోటి భాగాలు అంటారు. ఆహార పదార్థాలను గ్రహించడం లోపల ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి. ఉరము మరియు ఉదరము భాగాలలో ఉన్నటువంటి కాళ్ళు లేదా ఉపాంగాలు అనేటువంటివి బైరామస్ లేదా ద్విశాకీయంగా ఉండడం విశేషం. ఇవి నీటిలో నివసించే జలచరాలు కనుక వీటి లోపల శ్వాస అవయవాలు మొప్పలు లేదా బ్రాంకియా అనేటువంటివి ఉంటాయి. వీటి ద్వారా నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను వదిలివేస్తాయి. మరియు విసర్జక అవయవాలను పరిశీలించినట్లయితే వీటిలో ప్రత్యేకమైనటువంటి విసర్జక అవయవాలు కనిపిస్తాయి. ఒకటి హరిత గ్రంథులు మరియు స్పర్శ శృంగ గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. వీటి లోపల మాల్పీజియన్ నాళికలు అనేటువంటివి ఉండవు. మరియు జ్ఞాన అవయవాలను చూసినట్టయితే శరీర పూర్వ భాగం లోపల స్పర్శ శృంగాలు మరియు సంయుక్త నేత్రాలు అనేటువంటివి ఉంటాయి. వాటితో పాటు కొన్ని జీవుల లోపల సంతులన కోశాలు లేదా స్టాటోసిస్ట్స్ అనేటువంటివి ఉంటాయి. ఎందుకంటే ఇవి నీటిలో నివసిస్తాయి కనుక నీటి లోపల మునిగిపోకుండా ఉండడానికి, నీటి లోపల తేలడానికి బెలూన్ లాగా ఉపయోగపడే సంతులన కోశాలు బ్యాలెన్సింగ్ ఆర్గాన్స్ కూడా ఈ జీవుల లోపల గమనించవచ్చు. ఆ తర్వాత అభివృద్ధిని మనం చూసినట్టయితే వీటి లోపల పరోక్ష అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. వీటి లోపల అనేకమైనటువంటి లార్వా దశలు కనిపిస్తాయి. వీటి లోపల ప్రముఖంగా పేర్కొనదగినటువంటి ఉదాహరణలు పాలిమాన్ అంటారు, దీన్ని మంచినీటి రొయ్య అని అంటారు. క్యాన్సర్ అనేటువంటిది, దీన్ని పీతా లేదా క్రాబ్ అని అంటారు. మరొకటి శాక్యులైనా మరియు డాఫ్నియా అనేటువంటిది మంచినీటిలో నివసించే వాటర్ ఫ్లీ అనేటువంటి ఉదాహరణలు వీటి లోపల మనం చెప్పవచ్చు. ఇవి క్రస్టేషియా లోపల కనిపించేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు.